ఆకలి 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 అని రోడ్ల మీద తిరుగుతుంటే సుగుణ టిఫిన్ సెంటర్ అయితే దొరికిపోయింది మనకు విజయనగరంలో. వెళ్దాం రండి, అంకుల్ కి అంకుల్ తో మాట్లాడదాం ఎలా ఉంటాయి టిఫిన్లు. పరాటా మాకు మంచి స్పెషల్. ఓకే, రెడీమేడ్ ఎప్పటికప్పుడు ఇస్తాం, రెడీమేడ్ గట్ట కాదు. ఓకే, అది అప్పుడు లైన్ సార్. రవ దోశ ఉందా? రవ దోశ ఆనియన్ ఉంది సార్. ఆనియన్ స్పెషల్ ఉంటుంది కదా? స్పెషల్ ఉంటుంది సార్. నాకు ఒక రవ దోశ ఆనియన్ ఇచ్చేయండి. అలాగే బాగా బాగా మండి పేనం పైన ఉల్లిపాయలు అలా వేసుకొని అలా కొంచెం కొంచెం ఆయిల్ చల్లుకుంటూ అంకుల్ అయితే రవ దోశ వేశారండి. బబ్బబ్బబ్బబ్బా, నోరు ఊరు పోతుంది నాకు ఎప్పుడెప్పుడు తినాలా అనేసి. సో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఈ రవ దోశ కోసం. సో చూడండి అంకుల్ స్టైలే వేరు. సో చాలా బాగా వేశారు అంకుల్ దోశ అయితే, స్పెషల్ దోశ. చాలా బాగుంది అండ్ నోరు ఊరిపోతుంది అన్నమాట ఎప్పుడెప్పుడు తిందామా అనేసి. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ రవ దోశ విత్ ఆనియన్ అనమాట. సో లెట్స్ వెయిట్. సో నేనైతే నిజంగా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను దోశ కోసం. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఈరోజు అయితే ఎంజాయ్ చేస్తాం ఈ ఫుడ్ని. సార్ అయితే మంచిగా వేశారు, నా కళ్ళ ముందు వేశారు కాబట్టి. సో నా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది అనమాట ప్రస్తుతానికి ఇప్పటి వరకు. సో టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో, నా ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయండి. నోరూరు నుంచి రవ దోశ అయితే రెడీ అయిపోతుంది ఎప్పుడెప్పుడు అనేసి అయితే నేను వెయిట్ చేస్తున్నాను. సార్ మరి నోరూరు నుంచి వస్తున్నారు నాకైతే. సార్ మీ పేరు సార్? సత్యనారాయణ. సత్యనారాయణ, సుగుణ టిఫిన్ సెంటర్ రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆపోజిట్ లో ఉంటదండి విజయనగరం. 30 సంవత్సరాలు సర్వీస్. ఓకే, 30 సంవత్సరాలు 30 ఇయర్స్ లో ఈ టిఫిన్ సెంటర్ నడిపిస్తున్నారు అంటే ఈ సెంటర్ కాకుండా అతనికి ఎక్స్పీరియన్స్. క్యాంటీన్లు గట్టా మేము మెయింటైన్ చేసాం సార్. ఓకే, 30 సంవత్సరాలు బట్టి ఈ ఫీల్డ్ లో అనుకుంటా. ఓకే. బాబా బాబా, నోరూరు నుంచి వేడి వేడి రవ్వ దోశ విత్ ఆనియన్ అనమాట. సో చట్నీ చూడ చాలా ముచ్చటగా ఉంది నాకైతే చూడడానికి. సో చట్నీలు ఇట్లా పక్కన పెట్టుకుందాము, సింపుల్గా ఇట్లా పక్కన పెట్టుకొని. వావ్, కొబ్బరి చట్నీ అయితే బ్రహ్మాండంగా ఉందండి. సో ఇప్పుడైతే మనం ఆలూ చట్నీ చూద్దాం. టేస్ట్ అయితే ఎక్సలెంట్, నాకైతే చాలా నచ్చింది. ఎస్. సో ఈ అంకుల్ పేరు అయితే మర్చిపోయాను కానీ అంకుల్కి అయితే థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే ఇంత మంచి దోశ అయితే నాకు ఈరోజు ప్రొవైడ్ చేశారు. ఎస్. చూశారు కదా ఫ్రెండ్స్ మన ఈ వీడియో, అండ్ ఇలాంటి మరిన్ని ఫుడ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి.